హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను మంచి పప్పు అంటే చుక్క కూర పప్పు చూసారండి. ఇది మా తోటలో వేసింది, ఇంట్లో నేల మీద వేసామండి. ఇది చుక్క కూర చూసారా ఎంత ఫ్రెష్గా ఎలా ఉందో చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంట్లో వేసుకుంటే ఇంత బాగుంటుందని చెప్తాను కదా. ఇప్పుడు లాస్ట్ టైం మీకు పాలకూర పప్పు చూపించాను, ఇప్పుడు చుక్క కూర పప్పు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిదండి. మనకి ఆకుకూరలు ఏ విటమిన్ మినరల్స్ చాలా మంచి ఆహారం ఇది. సో తప్పకుండా మనం ఫ్రైలాగా చేసుకోవచ్చు, లేదంటే పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీంతో ఇది ముక్కలు కోసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు చూపిస్తాను మీకు నేను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. చూడండి, ఇది కందిపప్పు. కందిపప్పులో ఎర్ర కందిపప్పు కూడా ఉంటుంది చూసారా, వేసాను నేను, మిక్స్ వేసానండి. మామూలు ఎల్లో అండ్ రెడ్ బాగుంటుంది ఇది. ఎర్ర కందిపప్పుతో కూడా మీకు పప్పు చూపిస్తాను నేను. ఇప్పుడైతే నేనైతే నా పప్పులో కొంచెం కలిపి పెట్టుకుంటాను నేను. సో అది ఒక కప్పు తీసుకున్నాను, కడిగేసి నానబెట్టాను హాఫ్ అన్ అవరు. ఒక చిన్న నిమ్మకాయంత చింతపండు, ఒక చిన్న రెండు చిన్న టమాటాలు, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక మూడు పచ్చిమిరపకాయలు, ఓకే. అండ్ దెన్ కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు. ఇది తాలింపు గింజలండి. తాలింపు గింజలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంతేనండి. సింపుల్, మీకు కావాల్సిన వాళ్ళు ఇది ఇంగువ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేస్తాను కొంచెం, చాలా బాగుంటుంది దీని ఫ్లేవర్ కూడా. సో ఈ చిన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి సూపర్ పప్పు ఎంత కమ్మగా ఉంటుందంటే మీరు చేసుకుని తిని చెప్పండి. నాకు లాస్ట్ టైం పాలకూర పప్పు చేసినప్పుడు మా తెలిసిన సిస్టర్ ఒక ఆమె ఫోన్ చేసి చెప్పారు, ఎలిజబెత్ సిస్టర్ అని. ఎంత బాగుంది ఈ సిస్టర్ మీది, చాలా బాగుంది పాలకూర పప్పు చేసుకున్నాము అని. సో తప్పకుండా ఇది కూడా చుక్క కూర పప్పు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాము. ఒక కుక్కర్ తీసుకోండి ఫ్రెండ్స్, ఇలాగా. ఈ కుక్కర్లో నేను ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి కందిపప్పు వేసేస్తున్నాను. మొత్తం వేసేసి దీంట్లోనే మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కోసి పెట్టుకున్నాం కదా, కడిగి కోసి పెట్టుకోండి. ఇది వేసేసి మనం ఉడకబెట్టేద్దాము. ఇది చెప్పాను కదా, స్టీమ్ వచ్చాక సిమ్లో పెట్టి 10 మినిట్స్, మీ కుక్కర్ని బట్టి. కొన్ని కుక్కర్లు 10 మినిట్స్లో ఉడికిపోతాయి, కొన్ని 15 మినిట్స్, కొన్ని 5 మినిట్స్. నేనైతే 10 మినిట్స్ పెడతానండి. మెత్తగా అయిపోతే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. సో ఇది మనం కుక్కర్లో పెట్టేసి ఉడకబెట్టేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, పప్పు ఎంత బాగా ఉడికిందో. ఇలాగ మెత్తగా చేసేసుకోవాలి. ఇది ఒక పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు తాలింపేద్దాము. చూడండి, ఇక్కడ నేను ఒక పెనం పెట్టాను, దాంట్లో కొంచెం నూనె వేసాను, 2 టేబుల్ స్పూన్స్. 2 టేబుల్ స్పూన్స్ వేసి ఫస్ట్ దీంట్లో తాలింపు గింజలు వేయాలండి. కొంచెం నూనె వేడి అవ్వగానే చూడండి, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. ఫస్ట్ తాలింపు వేసేయాలండి. వెల్లుల్లిపాయ కొంచెం వేగగానే మనము నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము. చూడండి, చుక్క కూర ఇలాగ సన్నగా కోసేసుకోవాలండి. ముక్కలు శుభ్రంగా ముందే కొయ్యక ముందే కడగాలండి. ఎప్పుడైనా సరే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఎప్పుడైనా సరే ఫస్ట్ కడిగి చెక్క తీయాల్సిన తొక్కు తీసేసి కూరగాయలు, క్యారెట్ అలాంటి బంగాళదుంప అయ్యి తర్వాత కోసుకోవాలండి. ఆకుకూరలు కూడా వీటిలో ఉన్న మినరల్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయండి నీళ్ళల్లో. సో మనం ముందే కడిగి పెట్టుకొని అప్పుడు ముక్కలు కోసుకోవాలి. నేను చాలామంది చూశాను ముక్కలు కోసేసి కడుగుతుంటారు, అది చాలా తప్పు. అది తప్పు అంటే ఐ మీన్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా, ఉన్న మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ముందే మనం కడుక్కుని కోసుకోవాలి. అలాగే ఇదివరకు కాలంలో పొయ్యి మీద ఉడకబెట్టేవారు కందిపప్పు, అన్నీ బియ్యం. కానీ ఇప్పుడు కుక్కర్లు ఎలాగొచ్చినా ఆ ప్రెషరు ఉన్న ఆ లోపల ఉన్నాయి, మన పోషకాహారాలన్నీ లోపడే ఉంటాయని కుక్కర్లు కదా మొదలుపెట్టారు స్టార్టింగ్లో.
సో అలాగే కూరగాయలు కూడా ముందు మనం కడుక్కొని అప్పుడు మనం కోసుకోవాలి. ఇది వేగిపోయింది కదా తాలింపు, ఇప్పుడు నేను దీంట్లో చుక్క కూర వేసుకున్నాను. సేమ్ అండి, ఇలాగే పాలకూర పప్పు ఎలా చేస్తాను అలాగే, కానీ దీంట్లో కూడా రెండు రకాలు చేయొచ్చు. ఆకుకూరలు ముందే ఉడకపెట్టేసి పప్పులో చాలామంది చింతపండు అన్నీ వేసేస్తారు, అది అలా కూడా చేసుకోవచ్చు, అది ఈజీ మెథడ్. ఇదేంటంటే కొంచెం ఆకుకూర ఉడుకుతుంది, తొందరగానే అయిపోద్దండి, ఆకుకూరలు ఎక్కువ టైం పట్టదు, మనం ఎక్కువ ఉడకపెట్టకూడదు కూడా ఆకుకూరలు. ఒక 2 మినిట్స్ కొంచెం మంట తగ్గించేసి 2 మినిట్స్ పెడితే ఉడికిపోతుందండి ఇది. చూడండి ఉడికిపోయింది కదా, దీంట్లో నిమ్మకాయ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా అది వేసేయాలి. తర్వాత పసుపు, ఉప్పు, ఉప్పు మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, కారం ఉప్పు. నేను ఒక 1½ స్పూన్ కారం, 1½ స్పూన్ ఉప్పు వేసాను. చూసారా ఆకుకూర అసలు 2 మినిట్స్ కూడా పట్టలేదండి, ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఈ ఉడకపెట్టుకున్న పప్పు వేసేద్దాం. చిక్కగా కావాల్సిన వాళ్ళు చిక్కగా ఉంచుకోండి, ఎప్పుడైనా సరే చుక్క కూర కొంచెం చిక్కగానే బాగుంటుంది, కానీ నేను కొంచెం పలసగానే చేస్తాను. ఇది ఈ కుక్కరు గిన్నె నీళ్ళు పోసి కడిగేసి నీళ్ళన్నీ ఒక గ్లాస్ సుమారుగా ఒక గ్లాస్ నీళ్ళతోటి పోస్తాను. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా హెల్తీ కూడా. సో తప్పకుండా చేసుకోండి, ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఈజీగా మీరు చూసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను, మనకి ఇంట్లోనే కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను రెగ్యులర్గా వాడతానండి అన్నిట్లో. దీంట్లో కొత్తిమీర వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు, కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వేసుకుంటేనే ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మెయిన్ ఫుడ్డే కదండి, అది హెల్త్కి సంబంధించింది కాబట్టి మంచిగా హెల్తీగా చక్కగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే టైంలో మీరు ఉప్పు కారాలు చెక్ చేసుకోండి, ఏ తక్కువైనా కూడా మీరు వేసుకోవచ్చు. ఇలాగా మనం చింతపండు పిప్పి తీసి పెట్టుకుంటాం కదా, ఇది ఒకవేళ పులుపు సరిపోకపోతే ఇది కూడా మనం కొంచెం పిండుకొని నీళ్ళు కూడా వేసేసుకోవచ్చు. అలాగే ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్, మీకు నేను ఒక 2 మినిట్స్ తర్వాత ఉడకపెట్టేసి కొంచెం మరిగాక మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి 2 మినిట్స్ అయిపోయింది, బాగా మరిగిపోతుంది కదా. ఇప్పుడు నేను ఇంగువ వేస్తాను, ఇది ఆప్షనల్ అండి, ఇంగువ ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు లేదు. కొంతమంది తాలింపులో కూడా వేసేస్తారు, ఎట్లయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కొంచెం మరుగుతున్నప్పుడు వేస్తే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇది డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి డిష్ అవుట్ చేశాను, చుక్క కూర ఉప్పు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేస్తున్నానండి. చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.